వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మర్ బై ఎన్ఎస్ఎన్. రైతు సోల్కు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పిఎం ముద్ర యోజన రూపాయలు 50,000 రుణం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, వాటిని దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఎవరెవరు అర్హులు, ఇలా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్ అందిస్తుంది. దేశంలో స్వయం ఉపాధిని పెంపొందించడానికి ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి ముద్ర యోజన ఒకటి. ఈ స్కీమ్లో మొదటి దశలో ఎందరికో ఆసరాగా నిలిచింది. ఇప్పుడు మరో దశ ముద్ర పథకం ప్రారంభమైంది. ఈ స్కీమ్ కింద బ్యాంకులు రుణాలు పంపిణీ చేస్తున్నాయి. రుణాలు పొందడానికి అవకాశం కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశమని అనుకోవచ్చు. దీని ద్వారా అర్హత కలిగిన వారు సులభంగానే రుణం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పిఎం ముద్ర యోజన కింద గరిష్టంగా రూపాయలు 10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అయితే ఇందులో కొన్ని కేటగిరీలు ఉన్నాయి. శిశు, కిషోర్, తరుణ్ అనే 3 కేటగిరీలు ఉన్నాయి. వీటిలో శిశు కేటగిరీ కింద రూపాయలు 50,000 వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. చిరునామా, ఐడెంటిటీ ప్రూఫ్, 2 ఫోటోలు, బిజినెస్ ప్రూఫ్ వంటి ఉంటే ఈ రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం బ్యాంకు బ్రాంచ్కు వెళ్ళి లేదంటే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముద్ర వెబ్సైట్కు వెళ్ళి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణ రేట్లు బ్యాంకు ప్రతిపాదన మారుతూ ఉంటాయి. కావున నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, స్టార్టింగ్, డైరీ, అగ్రీ బిజినెస్ సెక్టర్లు, ఫుడ్ అండ్ అగ్రో ప్రాసెసింగ్ వంటి వ్యవసాయానికి సంబంధించిన వాటిని అర్హులు. కాబట్టి మన రైతు మిత్రులు అందరూ ఈ పథకాన్ని ఉపయోగిస్తారని, అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియోను మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.